यादाद्रि भुवनगिरि जिल्ला भुवनगिरि मुनिसिपालिटी परिधिलोनि रायगिरि ग्रामस्थुलु रीजनल रिंग रोड ఆల్మైట్ మార్చాలని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై భూములు కోల్పోయిన రైతులు ఆందోళన రాస్తారోకో నిర్వహించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రాస్తారోకోలో పాల్గొని రీజనల్ రింగ్ రోడ్డు భూములు కోల్పోయిన రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఒక్కడు బాగుంటే బంగారు తెలంగాణ కాదని విమర్శించారు. పేదల ఆస్తులు కాపాడినప్పుడే బంగారు తెలంగాణ అవుతుందని వారు ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వ భూముల నుంచే రీజనల్ రింగ్ రోడ్ నిర్మించేలా చూడాలని కూడా వారు సూచించారు. రాయగిరి రైతులతో కలిసి కేంద్ర మంత్రి గడ్కరీ కలిసి రీజనల్ రింగ్ రోడ్ ఆల్మైట్ నే మార్చేలా చేస్తానని పాత ఆల్మైట్ ప్రకారం రోడ్డు నిర్మాణం చేయాలని కోరారు. 2-3 కోట్లకు ఎకరం భూమి విలువ ఉందని దానికి అనుగుణంగా డబ్బులు చెల్లించాలని ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్రకారం డబ్బులు చెల్లించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. గ్రామంలో ఎస్సీలు బడుగు బలహీన వర్గాలు దళితులు ఎస్టీలు దుర్గపల్లి గాని ఇక్కడ గాని ఇవన్నీ తీసుకొని ఈరోజు రైతులు ఎక్కడికి వెళ్ళి తాత ముత్తాలు కొరికి దాని మీద ఆధారపడి వచ్చిన వాళ్ళ భూములు తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మీ మద్దతు కోసం మీకు పూర్తి మద్దతు ఇస్తూ ఇప్పటి మంత్రి గారిని నేషనల్ హైవే చైర్మన్ కలిశాను. ఇక్కడ సీజీఎం గారికి చెప్పడం జరిగింది. వారు తప్పకుండా ఇప్పటికే అలైన్మెంట్ ఫిక్స్ అయింది కానీ ఇంకా పక్కా కాలేదు. తప్పకుండా పరిశీలిస్తానని చెప్పి మొన్ననే ఢిల్లీలో 4-5 రోజులు కూడా కాలే నేషనల్ హైవే చైర్మన్ గారు కలిసి చెప్పడం జరిగింది. గడ్కర్ గారు కూడా కలవడం జరిగింది. తప్పకుండా అవసరం వస్తే మీ అందరిని తీసుకెళ్లి అందరిని కలిసి ఢిల్లీకి పోయి అక్కడ కూడా గడ్కర్ గారిని కూడా కలిసి ప్రయత్నం చేద్దాం. ఢిల్లీకి అయినా పోదాం. మీకోసం నేను ఒకటే చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి, ఇంత వెడల్పుడు అంత వెడల్పుడాలని చెప్పి ఒకవైపు అక్కడ ఫార్మాసిటీ అని కంపులు 19,000 ఎకరాలు సేకరించి అది కూడా పేదోళ్ళ భూములే అసైన్డ్ భూములు వెనకడ 40 ఏళ్ల 30 ఏళ్ల కింద ఇందిరమ్మ కాలంలో ఇచ్చిన భూములు తీసుకుని 5-10 లక్షలు కూడా ఇస్తలేడు. అక్కడ ఈ రోజు యాదగిరిగుట్ట చుట్టూ డెవలప్మెంట్ అని చెప్పి పేదోళ్ళ ఇండ్లు షాపులు కట్టుకున్న ఇళ్ళన్నీ అప్పులు తెచ్చి కట్టుకున్న ఇళ్ళన్నీ ఇండ్లు కూడా కొట్టేసినాం. ఇలా తెలంగాణ బంగారు తెలంగాణ ఎట్లయితుంది? నువ్వు ఒకరు బాగుండే బంగారు తెలంగాణ కాదు. పేదోళ్ళ ఆస్తులు కాపాడాలి, వాళ్ళ ఆస్తులు పెరగాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావాలని చూడాలి తప్ప. ఇలా పేదోళ్ళకి రోగం వచ్చినా ఆరోగ్యశ్రీ లేదు, కరోనా వచ్చినా చచ్చిపోతుండ్రు. ఇలా రాయగిరిలో 4 చచ్చిపోతే ఆ రోజు కలెక్టర్ గారు మాట ఇస్తే ఇప్పటికి 5 లక్షల రూపాయలు చెక్కులు ఇవ్వలేదు. అంత కొట్లాడి మనం ధర్నా చేస్తే ఇలా పేదల కోసం పనిచేయాలి. ముఖ్యమంత్రి గారు, మీ త్రిభుజాల రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి ఈ అలైన్మెంట్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి రివ్యూ చేసి మీరు ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ విధంగా పోయే విధంగా చేయాలని, ప్రైవేట్ వ్యక్తుల భూములు తీసుకోవద్దని చెప్పి తీసుకున్న ఇలా 2 కోట్లు 3 కోట్లు 4 కోట్ల రూపాయలు ఎకరా ఉంది, అంత కట్టించి తీసుకుంటావా? అయినా కానీ వాళ్ళు ఇస్తానికి సిద్ధంగా లేరు. అవసరమైతే సవరణకు వస్తాను తప్ప మాకు మా తాత మా